ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ని ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట అయితే ఈరోజు మా పాప బ్రౌనీ చేస్తుంది తనకి కేక్స్ చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్ అండి అయితే ఇప్పటి వరకు చాలా కేక్స్ చేసింది ఆల్రెడీ నేను మన ఛానల్లో క్యారమల్ కేక్ చేశాను కదా మీ అందరికీ చాలా బాగా నచ్చింది చాలా మంది అయితే చేశాను బాగుంది అని నాకు మెసేజ్ చేశారు అలాగే ఫొటోస్ని కూడా నాకు షేర్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అలాగే మన ఛానల్లో ఇప్పుడు నేను సెకండ్ కేక్ని పోస్ట్ చేస్తున్నాను అది కూడా బ్రౌనీ బ్రౌనీ మనకి బయట బేకరీస్లో చాలా కాస్ట్లీ కదండి అదే బ్రౌనీ ఇంట్లో మనం ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈరోజైతే మా పెద్ద బాబు చేస్తుంది చూద్దాం చూపిస్తాను మీకు కూడా ఫస్ట్ మనం ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక హాఫ్ గిన్నె వరకు వాటర్ పోసుకొని వేడి చేసుకోవాలి దాంట్లోకి మనం ఒక గిన్నెని ఇంకొక సెకండ్ గిన్నెని కూడా మనం పెట్టుకోవాలన్నమాట అలా పెట్టుకోట పెట్టుకొని మనం చాక్లెట్ గనాష్ని రెడీ చేసుకోవాలి దీనికోసం డార్క్ చాక్లెట్ తీసుకున్నామండి అది థర్టీ గ్రామ్స్ ప్యాక్ అనమాట ఇలాంటివి టూ తీసుకున్నాము ఇప్పుడు దాన్ని మనం డబల్ బాయిల్ ప్రాసెస్లో గణాష్ రెడీ చేసుకోవాలి దానికోసం చూసారా చాక్లెట్నిది ఇది దీంట్లో కోకో ఎక్కువ ఉంటుంది దీంట్లో ఎట్లాంటి డ్రై ఫ్రూట్స్ కూడా ఉండవండి అది చూసుకోండి ఆ చాక్లెట్ని ఇట్లా చిన్న చిన్న పీసెస్ కింద చేసుకొని మనం ఈ బౌల్లో వేసుకోవాలి కిందన మన వాటర్ బాయిల్ అవుతూ ఉంటుంది కదా ఆ హీట్తో మనకి ఈ చాక్లెట్ మెల్ట్ అవ్వాలన్నమాట అంటే సిక్స్టీ గ్రామ్స్ చాక్లెట్ తీసుకున్నాము ఇవన్నీ చిన్న చిన్న పీసెస్ వేసుకుని కలుపుకుంటూ ఉంటే కింద మన వాటర్ హీట్ వల్ల ఈ చాక్లెట్ మనకి మెల్ట్ అయిపోతుంది అలాగే ఈ చాక్లెట్లోకి మనం ఇప్పుడు ఒక థర్టీ గ్రామ్స్ బటర్ యాడ్ చేసుకోవాలి చూసారా ఇది థర్టీ గ్రామ్స్ బటర్ అండి ఇది కూడా యాడ్ చేసుకొని రెండు కలిపి మంచిగా మనకి మెల్ట్ అయ్యే వరకు కలుపుకోవాలన్నమాట జాగ్రత్తగా కేర్ఫుల్గా గిన్నె పట్టుకొని చాక్లెట్ అంతా మనకి మెల్ట్ అయిపోయే వరకు కలుపుకుంటూ ఉండాలి కిందన వాటర్ మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి హైలో పెట్టుకుంటే త్వరగా మనకి బాయిల్ అవుతుంది కదా ఆ హీట్కి మనకి గిన్నె పైకి వచ్చేస్తూ ఉంటుంది అనమాట అందుకని మీడియం ఫ్లేమ్లో వాటర్ని అడ్జస్ట్ చేసుకొని చాక్లెట్ బటర్ మంచిగా మనకి మెల్ట్ అయిపోయే వరకు కలుపుకుందాం అట్లాగా ఒక టూ త్రీ మినిట్స్ కలిపేసుకుంటే మనకి చాక్లెట్ గనాష్ రెడీ అయిపోయింది పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం ఒక ఎగ్ తీసుకున్నాము దీనికి ఒక ఎగ్ సరిపోతుంది అలాగే ఆ ఎగ్లోకి ఒక హాఫ్ కప్పు షుగర్ తీసుకుంటున్నాము షుగర్ అయినా పర్లేదు అలాగే ఒక హాఫ్ కప్పు షుగర్ పౌడర్ అయినా తీసుకోండి ఇప్పుడు ఎగ్ షుగరు మంచిగా మనకి అంటే షుగర్ మెల్ట్ అయిపోయే వరకు మనం మంచిగా హ్యాండ్ బ్లెండర్తో బీట్ చేసుకోవాలి లేకపోతే మీరు మిక్సీ వేసుకొని కూడా చేసేసుకోవచ్చు అనమాట ఈజీగానే అయిపోతుంది ఇక్కడైతే మేము రిస్క్ తీసుకొని మంచిగా కలిపేసుకున్నాం ఇక్కడ షుగర్ అయితే మెల్ట్ అయిపోయింది దాంట్లోకి ఒక స్పూన్ వెనీలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నాము ఇది ఫ్లేవర్ కోసం వెనీలా ఎసెన్స్ కంపల్సరీ కావాలి కదా ఒక చిన్న స్పూన్ తీసుకొని ఒక స్పూన్ వెనీలా ఎసెన్స్ యాడ్ చేసుకుంటున్నాము ఈ ఎసెన్స్ కూడా దాంట్లోనే వేసుకొని మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి వెనీలా ఎసన్స్ వేయటం వల్ల మన బ్రౌనీకి మంచి ఫ్లేవర్ ఉంటుంది ఇప్పుడు దాంట్లోకి ఒక హాఫ్ కప్పు ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాము ఎనీ ఆయిల్ అండి రిఫైన్డ్ ఆయిల్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు ఆయిల్ కూడా వేసుకొని మంచిగా మనం ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి బాగా ఇట్లా మిక్స్ చేసుకుంటే మనకు ఎగ్ మిక్స్ కూడా రెడీ అయిపోతుంది అది కూడా పక్కన పెట్టేసుకొని దీంట్లోకి ఒక కప్పు మైదా యాడ్ చేసుకుంటున్నాము మనం బ్రౌనీలోకి మైదా క్వాంటిటీ ఎక్కువ ఉండాలి షుగరు ఆయిలు ఎగ్ క్వాంటిటీ మనం తక్కువ వేసుకోవాలి ఇప్పుడు దాంట్లోకి మైదాలో ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాము అదే స్పూన్తో ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకుంటున్నాము అలాగే అదే స్పూన్తో ఒక పావర్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా జల్లించుకోవాలి జల్లించుకోవటం వల్ల మనకు బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా అంతా మనకి మైదాలో మంచిగా మిక్స్ అవుతుందన్నమాట ఇప్పుడు దాన్ని తీసి ఒక బౌల్లో వేసుకుందాం ఇప్పుడు మనకి మైదా మిక్స్ కూడా రెడీగా ఉంది కదా దీంట్లోకి మనం ఆల్రెడీ చేసి ఉంచుకున్నాం కదా ఎగ్ ఆయిల్ షుగర్ ఇంకా వెనీలా ఎసెన్స్ వేసుకొని ఆ మిక్స్ని కూడా దీంట్లో వేసుకొని మనం కలుపుకోవాలి ఇది మన కేక్ లాగా లూజ్గా ఉండదండి గట్టిగా ఉంటుంది అని మనం అన్నీ తక్కువ క్వాంటిటీస్ వేసుకోవాలి ఇప్పుడు చూసారా ఈ ఎగ్ మిక్స్ కూడా మనం మైదాలో కలుపుకుంటున్నాము కానీ మనకి కొంచెం థిక్గా ఉంది కదా దీంట్లోకి మనం ఆల్రెడీ చేసి ఉంచుకున్న చాక్లెట్ గణేష్ని కూడా యాడ్ చేసుకోవాలి అది ముందే ప్రిపేర్ చేసుకొని చల్లగా చేసుకోవాలన్నమాట అందుకని ఫస్ట్ మనం గనాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు అది చల్లగా అయిపోయింది కాబట్టి దాన్ని ఇప్పుడు మనం దీంట్లోకి మిక్స్ చేసుకుందాం వేసేసుకొని బాగా కలుపుకోవాలి మనకి కన్సిస్టెన్సీ ఎలా ఎలా ఉండాలంటే కొంచెం మామూలు మన కేక్ బ్యాటర్ కన్నా కొంచెం గట్టిగా ఉండాలి అంటే థిక్గా ఉండాలన్నమాట అందుకోసమని మనం కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ లూజ్ అవ్వకుండా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు దీంట్లో మనం అన్నీ వేసేసుకున్నాం కాబట్టి ఇది మనకి మంచిగా ఫ్లో అయ్యేటట్లు బ్యాటర్ని మనం ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు మనకి గట్టిగా ఉంది కాబట్టి కొంచెం కొంచెం మనం పాలు యాడ్ చేసుకొని ఒక టూ టూ స్పూన్స్ యాడ్ చేసుకుంటూ ఉండాలి యాడ్ చేసుకొని మనం బ్యాటర్ని రెడీ చేసుకుందాం మనకి కన్సిస్టెన్సీ ఎట్లా ఉండాలి అంటే మామూలు కేక్ కన్నా కొంచెం గట్టిగా ఉండాలన్నమాట అందుకని ఒక టూ టూ స్పూన్స్ చూసుకొని చెక్ చేసుకుంటూ ఒకేసారి వేసుకోకుండా పాలు కూడా కాచి చల్లార్చిన పాలండి అట్లా అని ఫ్రిడ్జ్లో పాలు యాడ్ చేయకూడదు వేడి పాలు కూడా యాడ్ చేయకూడదు ఆ పాలని వేసుకుంటూ మంచిగా మనం మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనకి బ్రౌనీ మిక్స్ అయితే రెడీ అయిపోయింది మనకు అట్లాగా పడుతూ ఉండాలన్నమాట అట్లా ఈజీగా అవుతూ ఉంటే సరిపోతుంది అట్లానే మరి కేక్కి మనం లూజ్గా చేసుకుంటాం కదా అలా కాకుండా కొంచెం థిక్గా ఉంటే బాగుంటుంది ఇప్పుడు ఇదైతే రెడీ అయిపోయింది పక్కన పెట్టేసుకొని మనం ప్రెషర్ ప్యాన్ని ప్రీహిట్ చేసుకుందాం దానికోసం స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ప్రెషర్ ప్యాన్ పెట్టుకుంటున్నాను దాంట్లోకి ఒక స్టాండ్ పెట్టుకోవాలి అలాగే మనం ప్యాన్ మూతకి గ్యాస్ కట్ తీసివేయాలి అలాగే పైన విజిల్ కూడా తీసివేయాలండి అది ప్రీహిట్ అవుతూ ఉంటుంది కదా మనం కేక్ కోసం బౌల్ని రెడీ చేసుకుందాం నేను ఆయిల్తో గ్రీస్ చేసేసుకున్నాను గిన్నెని దాంట్లోకి బటర్ పేపర్ని కూడా పెడుతున్నాను బటర్ పేపర్ వేయటం వల్ల మనకి గిన్నెకి అస్సలు స్టిక్ అవ్వకుండా ఈజీగా వచ్చేస్తుంది అనమాట అందుకోసం నేను ఈరోజు సైడ్లు కూడా బటర్ పేపర్ పెడుతున్నాను అందుకని మైదాతో గ్రీస్ చేయలేదు మీరు సైడ్లు మా కనుక సైడ్లు కానీ కింద కానీ బటర్ పేపర్ వేయని వేయట్లేదు అనుకుంటే మీరు కొంచెం మైదా వేసుకొని గ్రీస్ చేసుకోవచ్చు ఇప్పుడు దాన్ని అంతా బౌల్లో వేసుకొని టూ త్రీ టైమ్స్ మనం ట్యాప్ చేసుకోవాలి ఇప్పుడు ఆ గిన్నెని మనం కుక్కర్లో ప్లేస్ చేసుకుందాం సెంటర్లో కేర్ఫుల్గా జాగ్రత్తగా పెట్టుకుందాం ఎందుకంటే కాలుతూ ఉంటుంది చూసుకొని పెట్టేసుకోవాలి మూత పెట్టుకొని ఒక మనకి ఫార్టీ మినిట్స్ అయితే పడుతుందండి మీడియం టు సిమ్లో పెట్టుకోవాలి పెట్టేసుకొని ఫార్టీ మినిట్స్ వెయిట్ చేద్దాం ఫార్టీ మినిట్స్ తర్వాత చెక్ చేద్దాం మనకి ఇక్కడ ఆఫ్టర్ ఫార్టీ మినిట్స్ కేక్ అయితే బ్రౌనీ రెడీ అయిపోయింది చూసారా ఒక చాకన్ కానీ టూత్పిక్ కానీ మనం లోపలికి ఇన్సర్ట్ చేసి తీస్తే అట్లాగా క్లీన్గా వచ్చేయాలన్నమాట ఇక్కడ మనకి బ్రౌనీ అయితే రెడీ అయిపోయింది మనం కుక్కర్ల తీసి రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు పక్కన పెట్టేసుకుందాం ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అది చల్లగా అవుతుంది కదా ఇప్పుడు దీన్ని డీమాల్ చేసుకుందాం నేను సైడ్స్ అంతా బట్టర్ పేపర్ వేయటం వల్ల చాలా ఈజీగా నాకు డిమోల్డ్ అయిపోయింది చూసారా ఇక్కడైతే స్వీటీ పాప అలాగే చిన్ను ఇద్దరు కలిసి బ్రౌనీని కట్ చేస్తున్నారు ఇది ఐస్ క్రీమ్తో తింటే చాలా బాగుంటుందండి యాజ్ టీజ్గా తినాలి అనుకుంటే మీరు కేక్లో మధ్యలోకి కట్ చేసి షుగర్ సిరప్ వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినొచ్చు మేమైతే ఈరోజు దీన్ని ఐస్ క్రీమ్తో ఎంజాయ్ చేస్తున్నాము అందుకోసమని మేము లోపల మళ్ళీ కట్ చేసి షుగర్ సిరప్ యాడ్ చేయట్లేదు ఇది ఆల్రెడీ చల్లగా అయిపోయింది కాబట్టి ఇంకా చల్ల చల్లని ఐస్ క్రీమ్తో ఈరోజు మేమైతే బ్రౌనీని ఎంజాయ్ చేస్తున్నాం మరి మీరు ఎప్పుడు చేసుకుంటున్నారు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ట్రై చేయండి తప్పకుండా ఆ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి డోంట్ ఫర్కెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ లలితాస్ లిటిల్ వర్డ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాము అంతవరకు బాయ్